నేను మీ ఇమ్రాన్ని. ఇండియా రిలీఫ్ ఫీచర్స్లో మనము ఈరోజు ద హిమాలయాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రిలీఫ్ ఫీచర్ గురించి, ద హిమాలయాస్. హిమాలయాస్ అంటే, ఫస్ట్ హిమాలయాస్ యొక్క డెఫినేషన్ తెలియాలి. హిమాలయాస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి అనే దానికంటే ముందు మన చుట్టూ ఉన్న దేశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్కి మనకి ఇటు సైడ్ ఉండే పొరుగు దేశం ఏంటి అంటే పాకిస్తాన్. పంజాబ్ తోటి మొత్తం, పాకిస్తాన్కి అయితే పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ వీటితో రిలేషన్ ఉంటుంది. ఒకే ఒక్క కాశ్మీర్తో రిలేషన్ ఉంటూ పాకిస్తాన్ బ్యాక్ సైడ్కి వెళ్ళే దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ చైనా, ఇక్కడ నేపాల్, ఇక్కడ భూటాన్, ఇక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్. సరే, ఈ రకంగా మన చుట్టూ ఉన్న దేశాలు ఉన్నాయి. ఇక్కడ నేను మోస్ట్ ఇంపార్టెంట్ కాశ్మీర్ ఒక్కదాంతో రిలేషన్లో ఉండే కంట్రీ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవాలి. అదొకటి ఐడెంటిఫై చేయండి. తర్వాత హిమాలయాస్ అంటే ఎక్కడి నుంచి అంటే వెస్ట్లో ఉంచండి, ఇటు వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్లో జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల ప్రదేశ్ వరకు కూడాను హిమాలయాలు అనేవి ఫామ్ అయి ఉన్నాయి. ఈ రకంగా హిమాలయాలు ఫామ్ అయి ఉన్నాయి. వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కంటిన్యూస్ ఫ్లోస్ టు ద లెంత్ ఆఫ్ 2400 కిలోమీటర్స్. 2400 కిలోమీటర్స్ లెంత్ తోటి హిమాలయాలు వెస్ట్ నుండి ఈస్ట్ వరకు, వెస్ట్లో జమ్మూ కాశ్మీర్ నుండి ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా కంటిన్యూస్గా ఫ్లో అయి ఉన్నాయి. మరి విడ్త్ ఉండదా? ఇప్పుడు మనం లెంత్ చూసాం, విడ్త్ కూడా ఉంటుందిగా. ఆ విడ్త్ ఎంత అంటే 500 నుండి 200 కిలోమీటర్స్ వరకు అక్కడక్కడ విడ్త్ తక్కువ, ఇంకొద్దిగా విడ్త్ ఎక్కువ అనేది ఉంటుంది. సో అలాగా 500 నుండి 200 కిలోమీటర్లు, 500 కొన్ని చోట్ల, కొన్ని చోట్ల 200, కొన్ని చోట్ల 300, ఇలాగా ఈ మధ్యలో విడ్త్ కూడా ఉంది. ఇది హిమాలయాస్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది హిమాలయాస్ అంటే జమ్మూ కాశ్మీర్, వెస్ట్లో జమ్మూ కాశ్మీర్ నుండి ఈస్ట్లో మరి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాస్ కంటిన్యూస్గా 2400 కిలోమీటర్స్ ఫ్లో అవుతూ ఉన్నాయి. విడ్త్ పరంగా చూసినట్లయితే 500 కిలోమీటర్ల నుండి మరి 200 కిలోమీటర్ల వరకు హిమాలయాస్ అనేవి విడ్త్ పరంగా ఉన్నాయి. వీటినే న్యూ ఫోల్డ్ అండ్ మౌంటైన్స్ అని కూడా అంటాము. మరి ఇక్కడ మనం లెంత్ చూసాము, విడ్త్ చూసాము, హిమాలయాస్ హైట్ కూడా ఉంటాయి కదా. సో ఆ హైట్ని బట్టి ప్లేసెస్ అన్నమాట. ఫస్ట్ మనము ఈ హిమాలయాస్ అనేది 3 పార్ట్స్గా తీసుకున్నట్లయితే, ఫస్ట్ పార్ట్ ద గ్రేటర్ హిమాలయాస్, దీన్నే హిమాద్రి అంటాము. రెండోది ద లెస్సర్ హిమాలయాస్, దీన్నే హిమాచల్ అంటాము. మూడోది శివాలిక్. మీకు తెలియడానికి వేశానండి, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటాయని చెప్పట్లేదు, జస్ట్ తెలియడానికి. హైట్ పరంగా ద ఫస్ట్ మోర్తన్ ద మో నార్థన్ పాస్ట్ అనమాట. అది మోస్ట్ నార్థన్ పాస్ట్ ఏంటి అంటే, సో మోస్ట్ నార్థన్, సో ఈ రకంగా వేసుకుందామండి.
ఈ రకంగా చూసుకున్నట్లయితే మోస్ట్ నార్త్ పార్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. దీన్నే మరి మనం ఏమని చెప్తున్నాము, ద గ్రేటర్ హిమాలయాస్ లేదా హిమాద్రి అని చెప్పుకుంటున్నాము. ఈ హిమాద్రిలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయిరా అంటే స్నో అండ్ ఐస్ గ్లాసియర్స్ ఉంటాయండి. అంటే హైట్కి వెళ్ళే కొలిది టెంపరేచర్ ఏమీ ఉండదు, ఎందుకంటే తగ్గిపోతూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత అంటే 8848 meters హైట్ అంటాం కదా, మరి ఆ హైట్ నుంచి ఇక్కడ ఉంది. సో ఇక్కడ యావరేజ్గా మరీ చివరి పీక్ నుంచి ఇది పీక్ అండి. సో యావరేజ్ హైట్ ఎంత ద గ్రేటర్ హిమాలయాస్లో యావరేజ్ హైట్ ఎంత అంటే 6100 meters హైట్ యావరేజ్ హైట్ ఉంటుంది ఎక్కడ, గ్రేటర్ హిమాలయాస్లో. మరి ఇక్కడ ఏముంటుంది అంటే అంత హైట్లో ఏముంటుందండి, స్నో ఐస్ గ్లాసియర్స్ తప్ప ఐస్ కవర్స్ ఐస్ గ్లాసియర్స్. సో ఓన్లీ గ్లాసియర్స్ అలాగే స్నో మాత్రమే అక్కడ ఉంటుంది. మరి ఇంకా ఏంటి అంటే ఈ గ్లాసియర్స్ ఈ స్నో దేనికి మూల కారణం అంటే పెరేనియల్ రివర్స్కి మూల కారణము. సో ద మేజర్ కాజ్ ఆఫ్ ద పెరేనియల్ రివర్స్ అంటే ద గ్రేటర్ హిమాలయాస్ అని చెప్పాలి. సో పెరేనియల్ రివర్స్ అంటే ఏంటి, సంవత్సరం పొడుగుతా ఫ్లో అవుతూ ఉండే రివర్స్ని పెరేనియల్ రివర్స్ అంటాము, వాటినే జీవనదులు అంటాము తెలుగులో. నెక్స్ట్ రెండో పార్ట్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ రెండో పార్ట్ ఏముంది, ద లెస్సర్ హిమాలయాస్ ఉన్నాయి, హిమాచల్ అని చెప్తాము, లెస్సర్ హిమాలయాస్ని హిమాచల్ అని చెప్తాము. మరి ఈ హిమాచల్ అనేది చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ హైట్ ఎంత అంటే 3700 meters నుంచి 4500 meters వరకు యావరేజ్ హైట్ ఉంటుంది. ద సదరన్ పార్ట్ ఆఫ్ ద గ్రేటర్ హిమాలయాస్ అంటే హిమాచల్ లేదా ద లెస్సర్ హిమాలయాస్ అని చెప్పాలి. మరి దీని యొక్క హైట్ ఎంత, 3700 meters నుంచి 4500 meters అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ రేంజెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడంతా కూడా రాళ్ళు రప్పలతో కూడి ఉంటుంది, రాక్స్తో కంపోజ్డ్ అయి ఉంటుంది ఏరియా కూడా. సో ఆ రాళ్ళల్లో ఏముంటాయిరా అంటే స్నో, కొద్ది కొద్ది స్నో రాళ్ళు, అలాగే అడవులు. ఇక్కడ ఉండే అడవులు ఏంటి అంటే ఎవర్ గ్రీన్ అడవులు అనేవి ఎక్కడ ఉంటాయిరా అంటే ద లెస్సర్ హిమాలయాస్లో ఉంటాయి. రాక్స్ కంపోజ్డ్ అయిన హిమాలయాస్ ఏంటి అంటే ద లెస్సర్ హిమాలయాస్ అని చెప్పాలి. ఇక్కడ రెండు ప్రధానమైన రేంజెస్ ఉన్నాయి, అవి ఏంటి అంటే పీర్ పంజల్ రేంజెస్ మరియు మహాభారత రేంజెస్. పీర్ పంజల్ రేంజెస్ మహాభారత రేంజెస్ ఏ హిమాలయాల్లో ఉంది అంటే ద లెస్సర్ హిమాలయాస్లో ఉంది అని చెప్పుకోవాలి. లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ యొక్క యావరేజ్ హైట్ 3700 to 4500 meters. మరి ఇక్కడ రాక్స్తో ఉంటాయి, ఇక్కడ ఉండే అడవులు ఎవర్ గ్రీన్ అడవులు, అలాగే ఇక్కడ మరి ఉండే రేంజెస్ ప్రధానమైన రేంజెస్ ఏంటి అంటే పెరేని పీర్ పంజల్ రేంజ్ మరియు మహాభారత రేంజ్. అలాగే ఇక్కడ వ్యాలీస్ ఉంటాయి ఏంటి, కాశ్మీర్ కులు కాంగ్రా అనే వ్యాలీస్ కూడా ఉంటాయి, కాశ్మీర్ కులి కాంగ్రా అనే వ్యాలీస్ కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ సిమ్లా ముస్సోరి నైనితాల్ అనే సిమ్లా ముస్సోరి నైనితాల్ అనే రాణికేత్ అనే ఇక్కడ మరి హిల్ స్టేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ద లెస్సర్ హిమాలయాస్లో హిమాచల్ అంటున్నాము, ఇక్కడ యావరేజ్ హైట్ 3700 to 4000 meters, పీర్ పంజల్ మహాభారత రేంజెస్ అనేవి ఇక్కడే ఉంటాయి, అలాగే మరి రాక్స్తో కంపోజ్ అయి ఉంటుంది, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి, సిమ్లా ముస్సోరి నైనితాల్ రాణికేత్ లాంటి హిల్ స్టేషన్స్ ఉంటాయి. వ్యాలీస్ ఏముంటాయిరా అంటే కాశ్మీర్ కులు కాంగ్రా. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే శివాలిక్ అండి. మూడోది ఏంటి, శివాలిక్. ఫస్ట్ ద గ్రేటర్ హిమాలయాస్, రెండోది ద లెస్సర్ హిమాలయాస్, అంటే హిమాద్రి హిమాచల్ శివాలిక్. ఈ శివాలిక్నే ఏమని చెప్తాము, మోస్ట్ సదరన్ పార్ట్ అని చెప్తాను ఈ శివాలిక్ని. ద మోస్ట్ సదరన్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ శివాలిక్. ఇక్కడ యావరేజ్ హైట్ ఎంత ఉంటుంది అంటే 900
నుండి 1100 మీటర్స్, హైట్ని ఎప్పుడు మీటర్స్లోనే చెప్తారండి. అలాగే ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి 10 to 50 విడ్త్ ఉంటుంది. ఇది మరి ఈ శివాలిక్ రేంజ్ని ఒక్కొక్క చోట ఒక్కో విధంగా లోకల్ నేమ్స్తో పిలుస్తారు. లైక్ జమ్మూలో జమ్మూ హిల్స్ అంటాము, అంటే కింద అడుగుకు వచ్చేసినాయి కదా, కాబట్టి జమ్మూలో జమ్మూ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అని, అలాగే అరుణాచల ప్రదేశ్లో మిస్మీ హిల్స్ అని, అస్సాంలో కచార్ హిల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ శివాలిక్కిను ఈ హిమాచల్కి అంటే లెసర్ హిమాలయాస్కిను మరి ఈ శివాలిక్కి మధ్య ఉండే వాటిని ఏమంటాంరా అంటే డూన్స్ అంటాము. లైక్ కోట్లీ డూన్, పాట్లీ డూన్, డెహ్రాడూన్ లాంటి డూన్స్ అనేవి కూడా ఈ లెసర్ హిమాలయాస్కి ఈ శివాలిక్స్కి మధ్యలో ఉంటాయన్నమాట. తర్వాత దీన్ని పూర్వాంచల్ అని కూడా అంటాము శివాలిక్ని. ఈ ఏరియా ఎలా ఉంటుంది అంటే సెడిమెంటరీ శాండ్ స్టోన్స్ తోటి ఉంటుంది, సెడిమెంటరీ శాండ్ స్టోన్స్ తోటి ఈ ఏరియా ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని హిల్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటి అంటే పాట్కా హిల్స్, నాగా హిల్స్, మణిపూరి హిల్స్, ఖసి, మిజోరాం హిల్స్. అంతేకాకుండా బ్రహ్మపుత్ర యొక్క వ్యాలీ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది. అంటే ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ అంటే ఏంటి అంటే రివర్ బ్రహ్మపుత్ర ఇలాగ బయలుదేరి ఇలాగ వెళ్ళి మరి ఇలాగ ఒక హెయిర్ పిన్ షిప్ షేప్ మాదిరిలో కట్ అవుతూ బంగ్లాదేశ్లో కలిసి చివరాఖరికి గంగాలో కలవడం అనేది జరుగుతుంది. సో ఇది చూడండి ఇక్కడ హెయిర్ పిన్ షేప్ వచ్చిందా రాలేదా. సో ఈ హెయిర్ పిన్ షేప్లో ఉన్నదాన్నే ఏమని చెప్తున్నామంటే హిమాలయాస్లో ఉన్న వ్యాలీస్ అంటాము. ఈ వ్యాలీస్లో ఉండేవే ఈ హిల్స్ అన్నమాట, పాట్కా హిల్స్, నాగా హిల్స్, నాగాల్యాండ్లో నాగా హిల్స్ అని, మణిపూర్లో మణిపూరి హిల్స్ అని, అలాగే ఖసి మిజోరాం అనే మిల్స్ అనేవి హిల్స్ అనేవి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో హిమాలయాస్ గురించి మరి ఈ టాపిక్ మనము ద హయ్యర్ హిమాలయాస్, ద లెసర్ హిమాలయాస్, హిమాలయాస్ అంటే ఏంటి, దాంట్లో ఏ భాగంలో ఏమేమి ఉంటుంది, దాని యావరేజ్ హైట్ ఎంత, దాని విడ్త్ ఉంటే విడ్త్ ఎంత, లెసర్ హిమాలయాస్కి శివాలిక్కి మధ్యలో ఉండే వాటిని ఏమంటున్నాం డూన్స్ అంటున్నాం, సో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనే దాని గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాము. ఇదే మరి ఈరోజు ఈ టాపిక్. దీని తర్వాత నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.